हाय फ्रेंड्स गुड मॉर्निंग ईरोज़ वीडियो लो कार योका बेसिक्स तेलुसुकुंदामु साधारणंगा एवरैते कार ड्राइविंग नेर्चुकुंदाम अनुकुंटारो वारिकि कार योका बेसिक्स तेलुसुकोवडम अवसरम सो फ्रेंड्स ईरोज़ ई वीडियो लो इनोवा क्रिस्टा 2.7G पेट्रोल वर्षन बंडि दीनि योका बेसिक तेलुसुकुंदामु ओकेना फ्रेंड्स ओके फ्रेंड्स इदच्चेसी की फ्रेंड्स इक्कड़ पैन मनं प्रेस चेसिनट्लयिते की ओपन अवुतुंदी ओके इट्ला क्लोज प्रेस ओके इदी कार लॉक सॉरी इदी कार अनलॉक इदी लॉक ओके इदी लॉक इदी अनलॉक ओकेना फ्रेंड्स इप्पुडु नेनु कार की इन्सर्ट चेस्तुन्नानु ఇది కారు ఇన్సర్ట్కి ఇన్సర్ట్ చేస్తున్నాను ఓకే కార్కి ఆన్ చేసినాను ఆన్ చేసినట్లయితే మనకు మీటర్లో చూసుకోవచ్చు కొన్ని వార్నింగ్ బెల్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి అది ఒకటి మీటర్కి మీటర్లోన ఒకటి ఫస్ట్ ఇది వచ్చేసి మన సీట్ బెల్ట్కి సంబంధించింది సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టయితే ఈ బెల్ వార్నింగ్ బెల్ వెళ్ళిపోతుంది తర్వాత ఇది పార్కింగ్ నేను హ్యాండ్ బ్రేక్ ఇప్పుడు వేస్తున్నాను కాబట్టి మనకు పార్కింగ్ బ్లింక్ అవుతుంది ఇది వచ్చేసి మన బ్యాటరీకి సంబంధించింది బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు అంటే బండి స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనకు ఇది బ్లింక్ అవుతుంది బ్లింక్ అయితే ఒకవేళ బండి స్టార్ట్ రన్నింగ్లో ఉన్నా కూడా బ్లింక్ అయింది అంటే మనము దీన్ని సర్వీస్ సెంటర్కు చూపించాలి ఇప్పుడు ఒకవేళ నేను కీ ఆన్ చేస్తే బండి ఆన్ చేస్తే ఈ కీ ఈ మీటర్ పైన ఈ డిస్ప్లే కాదన్నమాట వెళ్ళిపోతుంది వార్నింగ్ బెల్ కాదు ఓకే ఇంకా ఇది వచ్చేసి మీటరు ఇప్పుడు బండి ఇది ఈకో మోడ్లో ఉంది దీనికి రెండు మోడ్లు ఉంటాయి ఈకో మోడ్ పవర్ మోడ్ ఇది ఈకో మోడ్లో ఉంది ప్రజెంట్ తర్వాత ఇది వచ్చేసి హీట్ కాంట్ హీట్ బండి యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అనేది షో చేస్తుంది మామూలుగా సి ఉంది కదా సి నుంచి హెచ్ ఉంది కదా ఎప్పుడైనా టెంపరేచర్ ఈ కాంట్ అనేది మధ్యలోకి మాత్రమే ఉండాలి ఇటు నుంచి ఇటు రాకూడదు ఇటు ఇక్కడ నుంచి కొంచెం ఇటు వచ్చినా కూడా మనకు ఇంజన్ లోపల ఏదో ప్రాబ్లం ఉందని మనము గమనించాలి గమనించి షోరూమ్కు పంపించాలి బండిని మామూలుగా అయితే ఈ కొత్త బండికి అయితే ఇప్పుడు ఇంజన్ అంత తొందరగా హీట్ అయితే కాదు కొంచెం పాత బండ్లకు హీట్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి స్పీడ్ మీటరు ఇది వచ్చేసి ఫ్యూల్కి సంబంధించి ఫ్యూల్ ఎంత ఉందని చూపిస్తుంది ఇది ఆర్పిఎం మీటరు ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత ఇంకొకటి మనం గమనించాల్సి ఏంటంటే ఇక్కడ సింబల్ ఉంది కదా ఇది ఫ్యూల్ ఫ్యూల్కు సంబంధించి మన ఇంజన్ బండికి ఫ్యూల్ క్యాప్ పెట్టుంటుంది అంటే ఫ్యూల్ పోపిస్తాం కదా మన బండికి ఫ్యూల్ క్యాప్ పెట్టుంటుంది అనేది ఇక్కడ సిమ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో ఒక సింబల్ కనిపిస్తుంది మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ వైపు ఇటువైపు ఒక సింబల్ కనిపిస్తుంది కదా అంటే దీనికి మనకు అర్థం ఏంటంటే దీనికి పెట్రోల్ పోపించుకునే క్యాప్ అంటే పెట్రోల్ ట్యాంకు లెఫ్ట్ సైడ్లో ఉంది అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత ఒకసారి కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను ఇక్కడ ఏబిఎస్ అంటే ఏంటంటే దీనికి ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అనేది ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము డోర్ దగ్గర కట్ చేద్దాము ఇక్కడ మనకు డ్రైవర్ డోర్కు అన్ని కంట్రోల్స్ ఉన్నాయి ఒకటి వెనకాల మిర్రర్ తర్వాత ముందుకు ఆటో ఊరి ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ క్లోజ్ ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత ఇది లాక్ ఇది అన్లాక్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మిర్రర్ సెట్టింగ్ కోసం ఇది మిర్రర్ సెట్టింగ్ ఓకే ఇది వచ్చేసి మిర్రర్ ఆటో క్లోజ్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిర్రర్ ఆటో క్లోజ్ అవుతుంది రైట్ ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత ఇది బాటిల్ హోల్డరు ఇక్కడ కూడా బాటిల్ పెట్టుకోవచ్చు కొంచెం స్పేస్ ఇచ్చినారు దాని తర్వాత ఇది వచ్చేసి స్టీరింగ్ స్టీరింగ్ దగ్గర మనకు మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా మ్యూజిక్ ప్లేయర్ కానీ కాలింగ్ కానీ చేసుకోవచ్చు ఇది ప్లస్ మైనస్ దాని తర్వాత డిస్ప్లే ఈ డిస్ప్లే నొక్కినట్లయితే డిస్ప్లే నొక్కినట్లయితే మనకు మీటర్ షో చేస్తుంది ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంది దాని తర్వాత ఇక్కడ మనము ట్రిప్ స్టార్ట్ చేసుకోవచ్చు కావాలంటే ట్రిప్ వన్ ట్రిప్ టూ అంటే ఇక్కడ 195 ఉంది కదా దీన్ని జీరో చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇలా జీరో ఇప్పుడు నేను జీరో చేసిన అతను జీరో చేసిన ఇప్పుడు దాని
తర్వాత ఇవి వచ్చేసి ఇండికేటర్స్ ఇది వచ్చేసి ఇండికేటర్స్ ఇట్లా పైన కన్నట్లయితే లెఫ్ట్ సైడ్కు షో చేస్తుంది కింది కన్నట్లయితే రైట్ సైడ్కు మనకు షో చేస్తుంది దాని తర్వాత ఇవి వచ్చేసి వైపర్ మనకు గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి కానీ లేదా వర్షం కొట్టినప్పుడు కానీ మనకు గ్లాస్ క్లియర్గా కనబడడానికి వైపర్ అనేది ఉపయోగపడుతుంది దాని తర్వాత ఇది గేర్ రాడు దాని తర్వాత ఇది హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ మామూలుగా ఎలా యూజ్ చేస్తామంటే హ్యాండ్ బ్రేక్ వేసేటప్పుడు ఏమో డైరెక్ట్ ఇలా పైనకి లాగేస్తే సరిపోతుంది కానీ తీసేటప్పుడు మాత్రం కొంచెం పైనకి ప్రెస్ చేసి అంటే పైనకి లాగి ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ఇక్కడ బటన్ ఉంది ఈ బటన్ ప్రెస్ చేసి కిందికి అనాలి కానీ హ్యాండ్ బ్రేక్ వేసేటప్పుడు మాత్రం మామూలుగా ఇట్లా వేయచ్చు తీసేటప్పుడు మాత్రం కొంచెం పైనకి లాగి దీన్ని ప్రెస్ చేసి కిందికి అనాలి నేను కొన్ని ఇట్లా చూసిన వాళ్ళు హ్యాండ్ బ్రేక్ ఎలా వేస్తున్నారంటే కిందికి ఏంచి వస్తున్నప్పుడే దీని ఇలా ప్రెస్ చేసి పైనకి లాగుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇలా చేస్తే ఏంటంటే బండి కరెక్ట్గా పార్కింగ్ కాదు అంటే బండి ఒకవేళ ముందు కానీ వెనుక కానీ ఉతారున్నట్టయితే అంటే గడ్డ మీద ఉన్నప్పుడు బండికి ముందు కానీ వెనుక కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని హ్యాండ్ బ్రేక్ గట్టిగా గుంజాలి దాని తర్వాత ఇది వచ్చేసి గేర్ రాడ్ దీన్ని ఉపయోగించి మనము బండిని ముందుకు కానీ వెనుక కానీ మూవ్ చేస్తాం వెహికల్ని ఓకే ఇది ప్రజెంట్ న్యూట్రల్లో ఉంది ఇట్లా మూవ్ అవుతుంది అంటే బండి న్యూట్రల్లో ఉంది అని అర్థం దాని తర్వాత కిందికి వచ్చేద్దాము కిందికి వచ్చేసినట్లయితే ఇది చూస్తే ఇక్కడ ఇది మన ఫ్యూల్కు చూపిస్తుంది మనకు ఫ్యూల్ క్యాప్ ఓపెన్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తాం మనం ఇది ఓపెన్ చేస్తే ఫ్యూల్ క్యాప్ ఓపెన్ అవుతుంది అట్లాగే ఇంకొకటి ఉంది ఇక్కడ ఇది ఓపెన్ చేసినట్లయితే ముంగట బ్యానెట్ ఉంది కదా బ్యానెట్ ఓపెన్ అవుతుంది మనకు దాని తర్వాత ఇది ఉంది కదా ఇది ఏంటి అంటే హెడ్ లైట్ యొక్క కొంచెం దూరం పెట్టి చూపిస్తా ఇది ఉంది కదా హెడ్ లైట్ని మనము దగ్గరికి దూరము ఇట్లా అనుకోవచ్చు ఇట్లా నంబర్స్ మారుతున్నాయి కదా 1, 2, 3, 4 తర్వాత 0 ఎప్పుడైనా మనకు 0లోనే ఉంటుంది దగ్గరికి పెట్టుకున్నప్పుడు ఏంటంటే హెడ్ లైట్ దగ్గరకు షో చేస్తుంది దూరం షో చేయదు 0లో ఉంటే దూరం షో చేస్తుంది తర్వాత ఇది పార్కింగ్ సెన్సర్ యొక్క బటను ఈ పార్కింగ్ ఎప్పుడైనా మనం ఆన్ చేసి పెట్టాలి ఆన్ చేసి పెట్టినట్లయితే వెనకాల ఏమైనా మనకు అడ్డంగా వచ్చినప్పుడు మనం రివర్స్ తీస్తున్నప్పుడు ఏదైనా దగ్గరగా క్లోజ్గా వస్తున్నప్పుడు అప్పుడు మనకు సెన్సార్ అనేది బ్లింక్ అవుతుంది అంటే సౌండ్ వస్తుంది కుయ్యి కుయ్ అని సౌండ్ వచ్చి మనం అప్పుడు గమనించాల్సింది ఏంటంటే వెనకాల మన దగ్గరికి ఏదో తగలడానికి వస్తుంది అని వెహికల్ ఆఫ్ చేసుకోవాలి ఇది పార్కింగ్ సంబంధించింది తర్వాత ఇది బాటల్ హోల్డరు కిందికి వచ్చేస్తే ఇది మనకు కొందరు కొన్ని వీడియోస్లో ఎట్లా చెప్తున్నారంటే దీన్ని 1 అనుకోవాలి అంటే ఇది ఎక్సలేటరు ఇది వచ్చేసి ఎక్సలేటరు ఇది బ్రేకు ఇది వచ్చేసి క్లచ్ కొన్ని వీడియోస్లో మనకు ఎలా చెప్తున్నారంటే ఇది ఏ ఇది బి ఇది సి అనుకోవాలనుకుంటున్నారు అది ఏబిసి అనుకుంటారా 1, 2, 3 అనుకుంటారా అనేది డ్రైవర్ యొక్క జడ్జిమెంట్ అది అంతేగాని డ్రైవర్ ఇలానే అనుకోవాలి ఇలానే ప్రెస్ చేయాలని ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది క్లచ్ ప్రెస్ చేసి మనం ఫస్ట్ గేర్ మూవ్ చేసుకుంటాం తర్వాత ఇది బ్రేకు ఇది ఎక్సలేటర్ ఓకేనా ఫ్రెండ్స్ దీని తర్వాత ఇప్పుడు నేను బండి స్టార్ట్ చేసి అసలు మనం బండి ఎలా మూవ్ చేయాలి అనేది నేను షో చేస్తాను ఒకసారి మీకు బ్యాక్ డోరు కంట్రోల్ చూపించిన తర్వాత ఓకే మేము ఇప్పుడు ఒకసారి వెనుకకి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెనుకకి వచ్చేసిన వెనుక డోర్ తీస్తున్నా వెనుక డోర్లో మనకు కొన్ని కంట్రోల్స్ ఇచ్చినారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విండో పైన కనుక్కోవడానికి కిందికి కనుక్కోవడానికి పైన కనేస్తున్నా తర్వాత ఇది లాక్ ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు మాన్యువల్గా కూడా ఆటోమే ఇక్కడ కూర్చొని కూడా ఫింగర్తో ఎలా అనేస్తే లోపలి కంటే లాక్ అవుతుంది బయట కంటే బయటకు వినిపిస్తుంది ఇది బయటికి డోర్ తీయడానికి ఉపయోగపడుతుంది దాని తర్వాత ఇది వచ్చేసి చైల్డ్ లాక్ అంటే ఏంటిదంటే ఇప్పుడు లోపలి నుంచి పిల్లలు తీయడానికి వీలు పడదు మనం ఇది కిందికి ప్రెస్ చేసినట్లయితే ఈ లాక్ ఇక్కడ లాక్ ఉంది ఇక్కడ బటన్ కిందికి ఇలా కిందికి అంటే వెనుక నుంచి పిల్లలు డోర్ తీయడానికి వీలు పడదు ఇంకా మనమే తీయడానికి వస్తుంది బయట నుంచి చేయడానికి మాత్రమే వస్తుంది లోపల నుంచి చేయడానికి రాదు తర్వాత ఇది పైన కానిస్తున్నా లాక్ ఓకే డోర్ వేసేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు
నేను ఈ గేర్ రాడ్ యొక్క గేర్ రాడ్ అసలు గేర్ షిఫ్టింగ్ ఎలా చేస్తామనే చూసి షో చేస్తా. ఒకసారి బండి ఆన్ చేసుకుంటా, కీ ఆన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను బండి ఆన్ చేసినాను. ఆన్ చేసిన తర్వాత సరే షో చేస్తా ఏసీ ఎలా ఆన్ చేయాలో. ఇప్పుడు ఏసీ ఇక్కడ ఆఫ్ అని ఉంది, సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను డైరెక్ట్ ఏసీ. ఇప్పుడు ఈ ఓన్లీ ఎయిర్ వస్తుంది, బ్లోర్ వస్తుంది. ఇక్కడ ఏసీ అని ఉంది కదా, ఏసీ అని ప్రెస్ చేసినట్టయితే మనకు ఏసీ వస్తుంది. ఇది ఉంది కదా ఈ గ్రీన్ది, ఇక్కడ వరకు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంత కూల్ అంటే అంత కూల్. ఇక్కడ పై హీట్, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, రెడ్ వైపు వస్తేనేమో బండి హీట్ అవుతుంది, వేడి వేడి గాడుపు వస్తుంది. సో నేను కిందికి ఏసీ పెట్టుకుంటున్నా. ఏసీ పెట్టుకున్న తర్వాత ఇది ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ ఏంటంటే ఫాగ్ బటన్. ఎప్పుడైతే మన బడ్డికి వర్షం కొడుతున్నప్పుడు తేమ వస్తుంది కదా, తేమ వచ్చి ఫుల్ తేమ ఎక్కుతుంటుంది, అప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. ఇట్లా ప్రెస్ చేస్తే మన గ్లాస్కు అనేదానికి తేమ అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇది ఈకో మోడ్, పవర్ మోడ్. మామూలుగా సాధారణంగా ఈకో మోడ్లోనే బండి నడిపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గేర్ రాడ్ షిఫ్ట్ గేర్ మనం గేర్ రాడ్ ఎలా ఉపయోగిస్తాము అనేది చెప్తాను. ఓకే, మామూలుగా చాలా సింపులే. అంటే ఇంతకుముందు నడిపించిన వాళ్ళకి సింపులే ఉంటుంది, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే క్లచ్ మూమెంట్ గేర్ మూమెంట్ అర్థం కాదు. ఇది ఎక్సలేటరు, ఇది బ్రేకు, ఇది ఇది కనిపిస్తుంది కదా, ఇది క్లచ్ ఇది క్లచ్. ఇది మెయిన్ పార్ట్. ఇవి రెండు మనం ఎక్కువ యూజ్ అవుతాయి మెయిన్ పార్ట్. ఎక్సలేటర్ కూడా యూజ్ అవుతుంది, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే బ్రేకు, దాని తర్వాత క్లచ్. క్లచ్తో కూడా మనం బండింగ్ కంట్రోల్ చేయొచ్చు బ్రేకు పట్టకుండా. అది ముందు ముందు వీడియోలో మీకు తెలుస్తుంది. సో మెయిన్ ఇప్పుడు క్లచ్ ప్రెస్ చేసిన, ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ గేర్ వేస్తున్నాను. ఇక్కడ గేర్ బటన్ చూపిస్తుంది మనకు, గేర్ రాడ్ ఎట్లా అంటే 1, 2, 3, 4, 5, 6. 6 అంటే రివర్స్. సో నేను ఇప్పుడు ఫస్ట్ గేర్ వేస్తున్నాను. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత క్లచ్ పైన కాలు తీయలేదు నేను. ఫస్ట్ తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, హ్యాండ్ బ్రేక్ తీస్తున్నాను. కొంచెం పైనకి లాగిన తర్వాత ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ తీస్తున్నాను. తీసిన తర్వాత కొంచెము మూవ్ చేస్తున్నాను నేను. మూవ్ చేసినట్లయితే బండి మూవ్ అవుతుంది, మూవ్ అవుతుంది. చూసినారా, బండి మూవ్ అవుతుంది, మూవ్ అవుతుంది బండి. కాబట్టి జస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్లచ్ పై నొక్కేసి గేర్ వేయాలి. గేర్ ఎలా వేయాలి, ఫస్ట్ గేర్ ఇది, తర్వాత వెనుకకు. వెనుకకు అంటే న్యూట్రల్ అవుతుంది. గేర్ రాడ్ ఇలా మూమెంట్ అవుతుంది అంటే బండి న్యూట్రల్లో ఉంది, బండి ఎక్కడికి పోదు ఎక్సలేటర్ తొక్కినా కూడా. కానీ గేర్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూమెంట్ జరగదు, చూడండి మూమెంట్ జరగదు, కొంచెమే ఇలా మూవ్ అవుతుంది. అది న్యూట్రల్లో ఉంది అంటే ఇలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. సో ఫస్ట్ గేర్ మూవ్ చేసి, ఫస్ట్ గేర్ చేసిన ఇప్పుడు కొంచెము క్లచ్ నుంచి, క్లచ్ పై నుంచి కాలు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే బండి అనేది ముందుకెళ్తుంది, ముందుకెళ్తుంది. అంటే మొదట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ గేర్ వేయాలి. ఇలా ఫస్ట్ గేర్ వేసి మళ్ళీ న్యూట్రల్, తర్వాత సెకండ్ గేర్. జస్ట్ గేర్ అనేది ఎలా మారుతుంది అనేది మాత్రము నేర్చుకోవాలి. దాని తర్వాత ముందు బండి మూవ్ చేయడం ఇలాగా, బ్రేక్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎక్సలేటర్ ఎప్పుడు ఇవ్వాలి అనేది నెమ్మది నెమ్మదిగా ముందు ముందుగా ఆపై వీడియోస్లో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇన్నోవా క్రిస్టా 2.7G పెట్రోల్ వర్షన్ వెహికల్. దీని ధర వచ్చేసి 18 lakhs నుంచి 22 lakhs వరకు ఉంది ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇన్నోవా కార్ యొక్క మినిమము బేసిక్స్. ఇంకా ఏమైనా ఈ బేసిక్స్లో ఏదైనా మిస్ అయినట్లయితే తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.